కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లాస్ట్ ఇయర్ జనవరి 29వ తారీఖున ఒక మైనర్ బాలిక ఈ భవనీపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి 5th ఫ్లోర్ నుంచి దుంకి సూసైడ్ చేసుకున్న ఒక చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆ పర్టికులర్ కేసులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, వినోద్ జైన్ అని చెప్పి, అతనికి నిన్న మన పోక్సో మహిళా కోర్టు వారు లైఫ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్, అంటే లైఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది కన్సర్న్ ఏసీపీ గారు, ఏసీపీ హనుమంతరావు గారు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ లాలం ప్రసాద్, ఈ సిఎంఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా సరైన సమయంలో ఛార్జ్షీట్ వేసి, అదేవిధంగా ట్రయల్ సరిగ్గా కండక్ట్ చేసి ఈ పనిష్మెంట్ వచ్చేటట్టు వీరు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది 29/1/2022. తర్వాత ఛార్జ్షీట్ అనేది 31/2/2022కి మనం ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఆ తర్వాత ట్రయల్ షెడ్యూల్ 2/5/2022కి మనకి ట్రయల్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. తర్వాత నిన్నటి రోజున 26న ఫైనల్ లైఫ్ సెంటెన్స్ వర్డిక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో పోలీస్ వారు, ఎస్పెషల్లీ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ లెడ్ బై ఏసీపీ హనుమంతరావు, మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. ఎందుకంటే ఆ పాప ఒక సూసైడ్ నోట్ రాసింది. ఆ సూసైడ్ నోట్ బేసిస్ మీద దాన్ని మన ఎఫ్ఎస్ఎల్ పంపించి, తర్వాత ఆ పాప యొక్క ఇతర హ్యాండ్ రైటింగ్స్కి వాటికి కంపేర్ చేసి మనం ఏదైతే హ్యాండ్ రైటింగ్ ఉందో అది ఆ పాపదే అని చెప్పి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోవడం అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. అంతేకాకుండా ఆ పాప సెల్ ఫోను, ట్యాబ్లో కూడా ఈ వ్యక్తి చేసిన హారాస్మెంట్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అదంతా కూడా మనం ట్రయల్లో ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కింద మనము ఉపయోగించడం జరిగింది. ఈ వ్యక్తి ఎవరైతే వినోద్ జైన్ అని చెప్పున్నారో, ఇది ఇతను గతంలో ఈ టీడీపీలో, తెలుగుదేశం పార్టీలో 37th డివిజన్కి కంటెస్టెడ్ క్యాండిడేట్, అంటే చేసి ఓడిపోయాడు. ఈజ్ మెంబర్ ఆఫ్ ద టీడీపీ పార్టీ ఆల్సో. సో ఈ సందర్భంగా ఐ కంగ్రాచులేట్, అండ్ మన డీజీపీ గారు కూడా ఈ పర్టికులర్ కేసు పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసి, ఎవరైతే ఐఓస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రివార్డ్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా మిగతా విషయాలకు వస్తే, యాక్చువల్గా మన దిశ పోలీస్ స్టేషన్స్, దిశ ఇనిషియేటివ్స్ మూలంగా మనము ఏవైతే ఉమెన్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయో, అంటే ఎస్పెషల్లీ పాక్సో కేసెస్ అండ్ మన మహిళా సెషన్స్ జడ్జ్ వారి కోర్టులో ఉన్న ఉమెన్ రిలేటెడ్ కేసెస్లో ఈ లాస్ట్ 1 ఇయర్లోనే మనకి మోర్ దాన్ 40 కన్విక్షన్స్ వచ్చినాయి. సో విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ రికార్డ్. ఇట్స్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ అమాంగ్ ఆల్ ది యూనిట్స్. సో అదొకటి. తర్వాత ఈ దిశ ఇనిషియేటివ్స్లో భాగంగా కూడా మనము ఎవరైతే మిస్సింగ్ కేసులు ఉన్నాయో వాళ్ళపై ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి ఏమైనా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం వాటి వెంటనే అటెండ్ అయ్యి, కంపల్సరీగా ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ వాటికి అటెండ్ అయ్యేటట్టు మనము చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా ఏదైతే పాక్సో కేసులు ఉన్నాయో వాటన్నిటి కూడా టైంకి మనం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి, అదేవిధంగా ఛార్జ్షీటు, తర్వాత కన్సర్న్ సీసీ నెంబర్ కానీ ఎస్సీ నెంబర్ కానీ మనము తెచ్చుకునేటట్టు కూడా మేము ఈ మన సిఎంఎస్ ఆధ్వర్యంలో, అంటే మన కోర్టు మార్టింగ్ సెల్ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షిస్తున్నాం. దాని మూలంగా మనకి ఈ రకమైన కన్విక్షన్స్ వచ్చినాయి. మీకు గుర్తుండే ఉంటుంది, ఇంకొకటి ఒక లాస్ట్ వీక్ కూడా ఈ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంకొక ఉమెన్ రేప్ కేసులో కూడా మనకి కన్విక్షన్ వచ్చింది. ఆల్ 3 అక్యూజ్ దే గాట్ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ సెంటెన్స్ పడింది. దట్ హ్యాపెన్ బిలో 1 ఇయర్, బిఫోర్ 1 ఇయర్ మనము వీఆర్ ఏబుల్ టు గెట్ దట్ ఇంప్రిజన్మెంట్. సో అది కూడా బాగానే చేశారు. ఓకే ఓకే. తర్వాత ఈ ఇంకొకటి అండి, మన గాంజా మీద స్పెషల్ డ్రైవ్ మీ అందరికీ తెలుసు. ఈ లాస్ట్ ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు మనం 81 కేసెస్ కట్టాము. 81 కేసెస్ కట్టి 192 మెంబర్స్ మనం అరెస్ట్ చేశాం. మోస్ట్లీ ఏజెన్సీ ఏరియాస్ నుంచి ఇక్కడ తెచ్చే ట్రాన్స్పోర్టర్స్, ఇక్కడ పెడ్లర్స్ అంటే ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్స్లో
పెడ్లింగ్ చేసే వాళ్ళు, అంతేకాకుండా ఇక్కడ కన్స్యూమర్స్ మీద మనం ఫోకస్ చేసి లోకల్ నెట్వర్క్స్ బ్రేక్ చేసే పనిలో భాగంగా మనం ఈ డ్రైవ్ అది చేపట్టడం జరిగింది. సో దాంట్లో ఇప్పటిదాకా ఈ సంవత్సరం 81 కేసెస్ మనం రిజిస్టర్ చేశాము. దాంట్లో 192 మెంబర్స్ అరెస్ట్ చేశాము. వాళ్ళ నుంచి 207 కేజీస్ గాంజా కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఒక ఇద్దరిపై మనము పీడీ యాక్ట్ కూడా ప్రయోగించడం జరిగింది. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా వాళ్ళపై ప్రయోగించి మల్లపురపు విజయ్ కుమార్ అలియాస్ జెమిని అని చెప్పి ఇతనిపై ఒక 11 కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా రావి మహేష్ కుమార్ అని చెప్పి ఇతని మీద 9 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరి మీద కూడా మనము పీడీ యాక్ట్ ప్రయోగించి వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తాం. ఆల్రెడీ వీళ్ళిద్దరూ రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నారు. సో ఇప్పటి నుంచి వాళ్ళు డిటెన్యూస్ గా మారిపోతారు. ఫర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 6 మంత్స్ దే విల్ బి డిటెన్యూస్. వీళ్ళే కాకుండా ఇంకొక 5-6 మందిని కూడా మనము ఈ సిటీ పోలీస్ కమిషనర్ పరిధిలో మనం ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళపై కూడా ఈ పీడీ యాక్ట్ అనేది రెడీ చేస్తున్నాం. ఇంతేకాకుండా ఈ ఎవరైతే ఈ రెగ్యులర్ గా పెడ్లింగ్ చేసి మల్టిపుల్ కేసెస్ ఉన్నారో, 5 కేసెస్, 6 కేసెస్ ఉన్నారో, వాళ్ళని కూడా మనము ఎక్స్టర్మినేట్ కూడా చేస్తున్నాం. అంటే నగర బహిష్కరణ. ఆల్రెడీ నేను ఒక ఓన్లీ గాంజా స్మగ్లర్స్ మీద ఒక 5 మంది మీద నేను ఈ ఎక్స్టర్మినేట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా రెగ్యులర్ గా కూడా, అంటే ఎవరైతే లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఈ గొడవలు పాల్పడుతున్న వాళ్ళ మీద కూడా ఒక 20 మంది మీద నేను పీడీ యాక్ట్ ఎక్స్టర్మినేట్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఇప్పటి వరకు అంటే లాస్ట్ 1.5 ఇయర్ లో ఇప్పటిదాకా 25 మెంబర్స్ మీద ఎక్స్టర్మినేట్ ప్రపోజల్స్ ఇవ్వడము, వాటిని ఎన్ఫోర్స్ చేయడం కూడా జరిగింది.